हाई फ्रेंड्स, वेलकम टू श्रवंति होम रेमडीज। नेनु मी श्रवंति। इवाला नेनु मंची फेस पैक तो वच्चानंडी। ई फेस पैक वल्ला मोटिमल वल्ला वच्चे मच्छलनु ईजीगा रिमूव चेसुकोवच्चु। ई फेस पैक डैली यूज चेयडं वल्ला फेस अनेदी क्लियर स्किन गा वस्तुंदी। अयिते ई फेस पैक नी एला प्रिपेर चेयालो चूसे मुंदु नेनु ई वीडियोलो टू स्टेप्स मीकु चूपिस्तानु। वीडियोनु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडी। अलागे ना चानल्लोकि एवरैना फस्ट टाइम वच्चिनट्लयिते ना चानल्नि सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान् नि याक्टिवेट चेयंडि। फस्ट स्टेप वच्चेसि स्क्रब्बिंग। इक्कड नेनु स्क्रब्बिंग कोसम हाफ टमाटो मुक्कनु तीसुकोनि दानिकि కొద్దిగా చక్కెరను ఇలా అద్దుకొని ఫేస్ పైన స్లోగా స్క్రబ్ చేయండి। నేను ఇక్కడ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని స్పీడ్ గా పెట్టానండి। మీరు మాత్రం స్లోగా స్క్రబ్ చేయండి। ఫేస్ పైన ఇలా చక్కెర అండ్ టమాటాస్ స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి। టమాటో చక్కెర యూస్ చేస్తున్నాం కదా, టమాటోలో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండడం వల్ల బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి। ఫేస్ ప్రకాశవంతంగా అవుతుంది। ఇలా స్క్రబ్ చేశాక ఫేస్ ని నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకొని ఇలా టవల్ తో అద్దుతూ వాటర్ లేకుండా ఫేస్ ని తుడిచండి। నేను ఇక్కడ హ్యాండ్ మీద చూపించాను కదా, హ్యాండ్ అనేది చూడండి ఎంత బ్రైట్ గా వచ్చిందో। ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్। నేను ఇక్కడ ఫేస్ ప్యాక్ కి బనానా హాఫ్ పీస్ తీసుకుంటున్నాను। దీన్ని ఇప్పుడు పీల్ ఆఫ్ చేసుకొని తీసుకుందాం। దీన్ని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని స్మాష్ చేసుకోండి। మీరు కావాలంటే మిక్సీ జార్ లో వేసుకొని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ స్పూన్ తోటి మొత్తం స్మాష్ చేసి తీసుకుంటున్నా। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి పసుపును తీసుకోండి। అలాగే 1 టీ స్పూన్ వరకు శనగ పిండిని వేసుకోండి। ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేయండి। ఫేస్ ప్యాక్ కి అరటిపండు తీసుకున్నాం కదా, అరటిపండులో పొటాషియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి। ఇవి స్కిన్ కి మంచి మాయిశ్చరైజర్ ని అందిస్తాయి। అలాగే ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో జ్యూస్। టమాటో జ్యూస్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయండి। అలాగే మనం పసుపు కూడా యూస్ చేశాం కదా, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల వల్ల వచ్చే మచ్చలను మొటిమలను తగ్గిస్తాయి। ఫేస్ ని ఇన్స్టెంట్ గా గ్లో చేస్తుంది। ఇప్పుడు ఈ ప్యాక్ ని ఫేస్ పైన అప్లై చేయండి। నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను కదా, మీరు మాత్రం ఫేస్ పైన అప్లై చేయండి। ఈ ఫేస్ ప్యాక్ లో శనగపిండి యూస్ చేశాం కదా, శనగపిండి మొటిమలు మొటిమల వల్ల వచ్చే మచ్చలను పిగ్మెంటేషన్ మచ్చలను స్కిన్ ప్యాచ్ వంటి వాటన్నిటిని చాలా సులభంగా తొలగిస్తుంది। ఇలా ఫేస్ పైన అప్లై చేశాక ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఉంచి చల్లని వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి। ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల ఫేస్ అనేది ఫేస్ పైన ఉండే మొటిమలు మచ్చలు తొలగిపోయి స్కిన్ అనేది క్లియర్ స్కిన్ గా వస్తుంది। చూడండి నా హ్యాండ్ అనేది ఎలా వచ్చిందో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి। డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ప్లీజ్। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।